హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన వెలుగు టీవీ ఈ రోజున మనం ఇక్కడ చూస్తున్నాం సాక్షి పేపర్ను ఇందులో ఐలైట్స్ను ఒకసారి చూసినట్లయితే మనం పల్లె ప్రగతి దశమి నేటి నుంచి పది రోజుల పాటు పల్లె పట్టణ ప్రగతి హరితహారం కార్యక్రమాలు పచ్చదనం పరిశుద్ధం ప్రణాళిక బద్ద అభివృద్ధి ప్రధాన ఎజెండా తొలి రోజు గ్రామ వార్డు సభలతో ప్రారంభం పురపాలకలలో ప్రతి వార్డుకు ఒక అధికార బృందం దళిత వాడలలో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఒకరోజు పవర్ డే ప్రతి పల్లె పురపాలకు సిద్ధం కానున్న ప్రొఫైల్ ఏడో విడత పంతొమ్మిది పాయింట్ తొంభై ఒకటి కోట్ల మొక్కలు నేటి నుంచి ఏడో విడత హరితహారం లాంఛనంగా ప్రారంభించనున్న మంత్రులు కేటీఆర్ ఇంద్రకరణ్ రెడ్డి ఈసారి రహదారి వనాలకు ప్రాధాన్యత అని అయితే ఇందులో రావడం విశేషం అదేవిధంగా మనం కొన్ని అంశాలను గమనించినట్లయితే ఒకరోజు పవర్ డే పల్లె పట్టణ ప్రగతిలో ఒకరోజు పవర్ డే నిర్వహించి విద్యుత్ సమస్యలను పరిష్కరిస్తారు మీటర్లకు మరమ్మతులు మోటార్ల కెపాసిటీల మార్పు వంగిన పాడైన స్తంభాల స్థానంలో కొత్తవి అమర్చడము వేలాడే వైర్లను సరిచేయడం ఎనర్జీ అడిట్ ఎల్ఈడి వీధి దీపాల ఏర్పాటు పనులు చేపడతారు ప్రతి పల్లె పట్టణానికి ప్రొఫైల్ పల్లె పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి పల్లె పట్టణానికి ప్రొఫైల్ తయారు చేయనున్నారు అందులో మొత్తం జనాభా ఎస్సీ ఎస్టీల శాతం ఓటర్ల కుటుంబాల సంఖ్య వార్డుల సంఖ్య వార్డుల కమిటీలు ఎస్హెచ్జీలు సభ్యులు ఎస్ఎల్ఎఫ్లు టిఎల్ఎఫ్లు పీడబ్ల్యూడి గ్రూపుల వీధి వ్యాపారుల సంఖ్య ఆసరా పింఛనార్లు వివరాలు రేషన్ షాపులు కార్డుల సంఖ్య శ్మశాన వాటికలు మొదలైన వాటి వివరాలు ఉండనున్నాయి అందులో భాగంగానే దళిత వాడ దళిత వాడలపై స్పెషల్ ఫోకస్ దళిత సాధికారతపై సీఎం దృష్టి సారించిన నేపథ్యంలో పట్టణ ప్రగతిలో దళిత వాడలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు పది రోజులలో కనీసం రెండు రోజులు దళిత వాడలలో పనులు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది స్థానిక ప్రజాప్రతినిధులు అధికార బృందాలు ఆయా ప్రాంతాలలో పర్యటించి కొత్తగా అభివృద్ధి పరచాల్సిన సౌకర్యాలపై ప్రభుత్వానికి నివేదికలు సమర్పిస్తాయి అదేవిధంగా మరో హైలైట్స్ని ఇక్కడ చూద్దాం మరి జోన్లకు ఆమోదము ముప్పై మూడు జిల్లాలతో అమల్లోకి కొత్త జోన్లు రాష్ట్రపతి ఆమోదంతో తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాలలో ఏడు జోన్లు రెండు మల్టీ జోన్లు ప్రభుత్వ శాఖలకు పోలీస్ శాఖలకు వేరువేరుగా జోన్లు అని హైలైట్ అయితే హైలైట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇందులో మరింత గమనించినట్లయితే రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలతో రెండు మల్టీ జోన్లు ఏడు జోన్ల వ్యవస్థ అమల్లోకి రానున్నాయి రానున్నది మల్టీ జోన్లు వన్ కింద కాళేశ్వరం బాసర సిరిసిల్ల భద్రాద్రి జోన్లు వస్తాయి మల్టీ జోన్ టూ కింద యాదాద్రి చార్మినార్ జోగులాంబా జోన్లు రానున్నాయి జిల్లా స్థాయి నుంచి మల్టీ జోన్ వరకు తొంభై ఐదు శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కనున్నాయి ప్రభుత్వ శాఖలకు పోలీస్ శాఖలకు వేరువేరుగా జోన్లు ఏర్పాటు ఉంది అదేవిధంగా భవిష్యత్తులో చేపట్టే నియామకాలలో కనిస్టేబుల్ జిల్లాల వారీగా ఎస్ఏలు జోన్ల వారీగా పనిచేయాల్సి ఉంటుంది ఇన్స్పెక్టర్ ర్యాంకు ఆఫీసర్లు మల్టీ జోన్లకు పరిమితం కావాల్సి ఉంటుంది అని హైలైట్ అయితే ఈ పేపర్ నుంచి రావడం విశేషం అదేవిధంగా మరో హైలైట్స్ ఇక్కడ చూసినట్లయితే మనం తాలిబట్టు తీసుకుని పట్టా చేయండి తహసీల్దార్ ఆఫీస్ గుమ్మానికి తాలిపట్టు తగిలించిన మహిళ అయ్యా నేను బీదదాన్ని లంచం ఇచ్చేందుకు చేతుల్లో చిల్లిగవ్వలేదు తాలిబొట్టునైనా తీసుకొని భూమి నా పేరిట పట్ట చేయన్ రెండేళ్లుగా తిరుగుతున్నా ఎవరు పట్టించుకుంటా లేరు అని ఐలతైతే ఈ పేపర్లు రావడం విశేషం కరోనా పరిహారం చెల్లించాల్సిందే కరోనా మహమ్మారి కారణంగా మృతి చెందిన వారి కుటుంబాల సభ్యులకు పరిహారం చెల్లించ చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది వారికి కనీస ప్రామాణిక ఆర్థిక సాయం అందించాలని పేర్కొంది దీనిపై ఆరు వారాల్లోగా నూతన మార్గదర్శకాలు జారీ చేయాలని జాతీయ విపత్తు నిర్వహణ అధిక అథారిటీ ఎన్డిఎంఏని ఆదేశించింది అని హైలైట్ అయితే ఈ పేపర్లో రావడం విశేషం అదేవిధంగా రోగుల అశ్వార్థాలే యాంటీబయ బాడీస్ అని ఒక హైలైట్ అయితే ఇవ్వడం జరిగింది గత ఏడాదిన్నరగా కరోనాతో పోరాడుతున్న వైద్యులు ఇందరో రోగుల ప్రాణాలను నిలబెడుతున్నారు డాక్టర్ల డే సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెంట్ల మనోఘాతంపై సాక్షి ప్రత్యేక కథనమని పద్నా పద్నాలుగవ పేజీలో ఉన్నది దీని గురించి అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లీజును రద్దు చేయండి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లోని కొంత భాగాన్ని లీజు నిబంధనలకు విరుద్ధంగా కాల్ సెంటర్లకు అద్దెకు ఇచ్చారని పరిశీలించి లీజు రద్దు చేయాలని సీఎం కేసీఆర్ను కోరుతూ భవన్లోని ఉద్యోగుల పేరిట లేఖ వెలువడింది అని దీని గురించి ఐదవ పేజీలో ఉన్నది అదే సాగు ఉత్పత్తుల ఆధారంగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు రాష్ట్రంలో సాగు ఉత్పత్తుల పెరగడంతో నూతన పంటల భవిష్యత్తు ప్రాసెసింగ్ అవసరాలను కూడా స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటులో పరిగణలోకి తీసుకుంటామని మంత్రి కేటీఆర్ గారు తెలిపారు అని దీని గురించి మూడో పేజీలో ఉన్నది అదేవిధంగా బస్సుకు షాక్ ఒకరి మృతి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి విషాదం చోటు చేసుకుంది మురుగు కాలువ నిర్మాణం జరుగుతుండటంతో మరో దారిలో వెళుతున్న ఆర్టీసీ బస్సుకు విద్యుత్ తీగలు తగిలాయి బస్సు దిగుతుందని డ్రైవర్ వారి వారించిన ఓ మహిళ దిగడంతో షాక్కు గురై గురై మృతి చెందిందని హైలైట్ అయితే ఈ పేపర్లో రావడం దీని గురించి ఐదవ పేజీలో ఉన్నది అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే కోవాక్సిన్ ఒప్పందానికి బ్రేక్ కోవాక్సిన్ కోసం భారత్ బయోటెక్తో రెండు కోట్ల టీకా డోసుల కొనుగోలు ఒప్పందాన్ని బ్రెజిల్ తాత్కాలికంగా నిలిపేసింది వివరాలు ఆరో పేజీలు ఉన్నాయి బ్రహ్మ బ్రహ్మపుత్రిక బ్రిడ్జ్లో నటించిన అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలిచిన యువతి శివరానిపై ప్రత్యేక కథనం దీని గురించి పదో పేజీలో ఉన్నది అదేవిధంగా జమ్మూలో మళ్ళీ డ్రోన్ల కలకలం జమ్మూలోని మూడు ప్రాంతాలలో మళ్ళీ డ్రోన్ల చక్కర్లు కొట్టాయి దీంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి దీని గురించి ఆరో పేజీలో ఉన్నది కెనడాలో వడగాడుపులు పశ్చిమ అమెరికాతో పాటు కెనడాలో ఎండలు తారగెత్తుతున్నాయి ఉష్ణోగ్రతలు నలభై మూడు నుంచి నలభై తొమ్మిది పాయింట్ ఐదు డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి దీని గురించి ఆరో పేజీలో మూడో రోజు అమ్మకాలే సెన్సెక్స్ నష్టం అరవై ఏడు పాయింట్లు పదిహేను పాయింట్ డెబ్ ఏడు వందల ఇరవై ఒకటి వద్ద నిప్టు ముగింపు అని కేల్ రత్న బరిలోకి మిథాలి రాజ్ దేశ అత్యున్నత క్రీడా పురస్కారానికి నామినేట్ చేసిన బీసీసీఐ అని దీని గురించి పన్నె పన్నెండు పేజీలు ఉన్నవి అదేవిధంగా ఇవి ఈ రోజున ఉన్నటువంటి సాక్షి పేపర్లో నుండి హైలైట్స్